This is Chandrasekhar Advocate Dharmapetam Guntur today we are going to be discussing about the privity of contract under the Indian contract act eighteen seventy two yes privity of contract here you are going to see two new words of course one word that is contract you well known. So, contract means an agreement enforceable by law. This is defined under section 2 subsection H of the Indian Contract Act. Yes. What is a privity and what is the privity of contract? Simply, privity of contract means the rights and the obligations are confined to the parties. That means

వారికి మాత్రమే హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అంతేకాని వేరెవరు కూడా ఆ కాంట్రాక్ట్ని ఐ మీన్ ఎన్ఫోర్స్ చేయలేరు వీటికి సంబంధించి మనం ప్ర్యూటీ ఆఫ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి రూల్ ఏంటి అలాగే ఈ రూల్కి సంబంధించి ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎస్ ద జనరల్ రూల్ ఆఫ్ లా ఈజ్ దాట్

Vehicle. Suppose there is a contract between A and B. So, it means either A or B only can sue in this contract. That means a stranger, that means XYZ or not, enforce this contract. That is the privity of contract. A stranger to a contract cannot sue. Under the Indian Contract Act, the consideration shall be furnished by the promissory or

ప్రామిసీ నుంచి కానీ ఇంకెవరి అయినా కానీ వచ్చినప్పటికీ దట్ మీన్స్ మూవ్ అయినప్పటికీ అది వ్యాలిడే అని చెప్పడం జరిగిందనమాట మరి ఆ రూల్ ప్రకారమే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ద కన్సిడరేషన్ షాల్ బీ ఫర్నిష్డ్ బై ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అండర్ ది ఇండియన్ లా కన్సిడరేషన్ షాల్ మూవ్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ మరి ఇంగ్లీష్ లా కింద ఎలా ఉందో చూద్దాం What is the provision under the English law? The English law is entirely different on this point. According to the English law, consideration must necessarily move from the promise C. Please remind this point. According to the English law, consideration must move necessarily from the promise C. And to suppose, A, B is the contract loaner and co -ending. ఇండియన్ లా ప్రకారము సో బి బదులు కన్సిడరేషన్ సి కానీ డి కానీ ఇచ్చినా కానీ వ్యాలిడే అంటే సో ఏతో ఉన్న కాంట్రాక్ట్లో బికి ఓకేనా బిఏ కన్సిడరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ప్రామిసర్గా ఉన్నాడు బి బి ప్రామిగా ఉన్నాడు ఇప్పుడు బి బదులు బి ఇవ్వాల్సినటువంటి వస్తువు కానీ సేవలు కానీ బి తరఫున ఎవరిచ్చినా కానీ అవి వ్యాలిడ్ అవుతాయి అది ఇండియన్ లా బట్ ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే ఇండియన్ లాకి భిన్నంగా ఏం చెప్తుందంటే ఇక్కడ కన్సిడరేషన్ మస్త్ నెసెసరీలీ మూవ్ ఫ్రమ్ ప్రామిసీ అంటే కన్సిడరేషన్ అనేది ప్రామిసీ నుంచే రావాలి సపోజ్ ఏ కార్ అమ్ముతానన్నాడు బీ కొంటానన్నాడు అంటే కాంట్రాక్ట్ ఎవరిద్దరి మధ్య జరుగుతుంది ఏ బీల మధ్య మరి కొనుక్కునేటువంటి బీ తను కార్కి కన్సిడరేషన్ ఇన్ కేస్ ఒక లక్ష రూపాయలు కన్సిడరేషన్ అయితే అంటే బీనే పే చేయాలి ఇంగ్లీష్ లా ప్రకారం మన ఇండియన్ లాలో బి బదులు వాళ్ళ ఫాదర్ అయినా పే చేయొచ్చు లేకపోతే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఐ మీన్ పెట్టనల్ లాంటి మెటర్నల్ లాంటి ఉంటాం కదా ఇట్లా ఎవరైనా వాడి తాలూకు పే చేయచ్చు కొన్ని సందర్భాల్లో కొంత కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కూడా పే చేస్తుంది అతనికి స్కీమ్స్ కింద అంటే కన్సిడరేషన్ ఎవరిచ్చినప్పటికీ కూడా ఆ ఇండియన్ లాలో తప్పు కాదు అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఎటు వచ్చి మనకి ఇంగ్లీష్లా మనకి సోర్స్ ఆఫ్ లా కాబట్టి ఇంగ్లీష్ లాని కంపేర్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు దేన్ని ఫాలో అవుతున్నారంటే కన్సిడరేషన్ అనేది ప్రామిసీ నుంచి వస్తేనే అక్కడ వ్యాలిడ్ అవుతుంది థర్డ్ పార్టీ నుంచే అది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నాం అనమాట ద పార్టీ హూ విషెస్ టు ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్ట్ మస్ట్ ఏబుల్ టు షో దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఫార్ కన్సిడరేషన్ ఫర్ దిస్ ప్రామిస్ ఫర్ ది ప్రామిస్ ఆఫ్ ది అదర్ పార్టీ సో కాంట్రాక్ట్లో మనము ఇంగ్లీష్ లా చూసినట్లయితే ద పార్టీ హూ విషెస్ టు ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్ట్ మాస్ట్ బీ ఏబుల్ టు షో దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఫార్నిషిల్ కన్సిడరేషన్ అంటే ఏ బి మధ్య కాంట్రాక్ట్లో ఉండి ఒక కాంట్రాక్ట్ ఉండి బి ఒకవేళ ఏ మీద కేసు వేయాల్సి వస్తే కారు ఇస్తానన్న విషయానికి అతను ప్రామిసెస్ చేసి ఏ బికి కారు ఇవ్వకుండా ఫెయిల్ అయినట్లయితే మరి ఇక్కడ బి నుంచి డబ్బులు వెళ్తేనే ఇంగ్లీష్ లా కింద ఐ మీన్ సో బి అప్పుడు ఏ తనకి ఇంకా కారు ఇవ్వలేదని చెప్పి ఏ మీద కేసు వేయగలుగుతాడు అలా కాకుండా బీ బదులు కన్సిడరేషన్ని ఏసీనో డీనో ఎవరో థర్డ్ పార్టీ మూవ్ చేస్తే అప్పుడు రైట్ అది వ్యాలిడ్ కాదు అని చెప్పేటువంటి భావం ఇక్కడ వస్తుంది అనమాట సో ద పార్టీ హూ విషెస్ టు ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్ట్ బీ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలనుకుంటే మస్ట్ బీ ఏబుల్ టు షో దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఫర్నిషింగ్ కన్సిడరేషన్ నేనే ఈ కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ ఐ మీన్ ఫర్నిష్ చేశాను అంటే ఇవ్వటం జరిగిందని చెప్పి నిరూపించుకోవాలి ఫర్ ది ప్రామిస్ ఆఫ్ ది అదర్ పా పార్టీ అంటే ఇతను అదర్ పార్టీకి ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నాడో ఆ కాంట్రాక్ట్ ప్రకారం సో ఆ ప్రామిస్ కింద అతను ఐ మీన్ నేనే కన్సిడరేషన్ ప్రూవ్ మూవ్ చేశానని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి ఎస్ ఇంతకీ ప్రూటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనే ప్రొవిజన్ కిందకు వద్దాం ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ది రైట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఏంటి అవసరం ఇక్కడ ఫర్ ఎన్ఫోర్సింగ్ ది రైట్స్ అరేజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ కాంట్రాక్ట్ మనకి ఏదైనా ఒక కాంట్రాక్ట్ ద్వారా హక్కులు కనుక వస్తున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే హక్కుల్ని మనము అమలు చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఇట్ అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ సో అంటే దట్ మీన్స్ బ్రిటీ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాం అనమాట ఏ పర్సన్ ఎన్ఫోర్సింగ్ ది కాంట్రాక్ట్ షుడ్ నాట్ బీ ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ అంటే అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పాయింట్ ప్రకారము ఒక కాంట్రాక్ట్ని స్ట్రేంజర్ స్ట్రేంజర్ అంటే కాంట్రాక్ట్కి సంబంధం లేని వ్యక్తి అది మనం మన ఆ సాధారణ భాషలో అపరిచిత వ్యక్తి అంటే కాంట్రాక్ట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళిద్దరికి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు ఇష్టప్రకారం కాంట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పరిచయస్తులు మరి స్ట్రేంజర్ని ఏమంటాం ఇక్కడ పరిచయం లేని వ్యక్తి కాంట్రాక్ట్కి సంబంధం లేని వ్యక్తి వారిని మనం ఏమంటాం అపరిచిత వ్యక్తి అంటాం దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం స్ట్రేంజర్ అని చెప్తాం అన్నమాట ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈస్ దాట్ ఎస్ స్ట్రేంజర్ టు కెనాట్ షూ మన భారతీయ కాంట్రాక్ట్ చట్ట ప్రకారము అకార్డింగ్ టు ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎ స్ట్రేంజర్ టు ఎ కాంట్రాక్ట్ కెనాట్ షూ ప్లీజ్ మైండ్ దిస్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ లా ఎ స్ట్రేంజర్ టు ఎ కాంట్రాక్ట్ కెనాట్ షూ అంటే భారతీయ కాంట్రాక్ట్ చట్ట ప్రకారము ఇక్కడ అపరిచిత వ్యక్తి అంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అతను ఎలాంటి దావా తీసుకురాలేడు ఆ కాంట్రాక్ట్ని అమలు చేయడానికి ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఒకటి ఏ బి మధ్య ఒక కాంట్రాక్ట్ నడుస్తున్నప్పుడు అయితే ఏ బి మీద కానీ లేదా బి ఏ మీద కానీ కాంట్రాక్ట్లో ఉన్న పార్టీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇరువురు ఒకరి మీద ఒకరు కేసు వేయచ్చు ఆ కాంట్రాక్ట్ అమలుకు సంబంధించి అంతేగాని ఎక్స్ అనే థర్డ్ పార్టీ వచ్చి బి యొక్క రైట్స్ కోసము ఏ మీద కోర్టులో సూట్ వేయలేడు కేసు వేయలేడు దాన్ని మనం ఇక్కడ ప్ర్యూటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్తున్నాం అనమాట ఓన్లీ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ పార్టీ టు ది కాంట్రాక్ట్ కెన్ ఎవరు వేయగలరంటే కేసు ఇక్కడ ఎవరు అమలు చేయగలరంటే కోర్టు ద్వారా దాన్ని సో ఓన్లీ ఏ పార్టీ ఇన్ ది కాంట్రాక్ట్ కెన్ అతను కాంట్రాక్ట్లో పార్టీ ఉన్న మాత్రమే ఆ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు వీటికి సంబంధించి మనం ఒక కేసు చూద్దాం ఈశ్వరం పిల్లై వర్సెస్ సొన్ని వేరు ఓకే ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు నైన్టీన్ థర్టీన్ కేసు మెడ్రాస్లో జరిగింది ఒకసారి కేసు ఫ్యాక్ట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఏ మోర్టగేజెస్ ఈస్ ప్రాపర్టీ టు బీ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ బీస్ ప్రామిస్ ఏ దగ్గర కొంత ఆస్తి ఉంది సపోజ్ ఏ దగ్గర ఒక హౌస్ ఉందనుకుందాం అనుకోండి ఏ ఒక హౌస్ కలిగి ఉన్నాడు దాన్ని ఎవరికి తాకట్టు పెడుతున్నాడు బీకి తాకట్టు పెడుతున్నాడు అంటే మోటేజ్ చేస్తున్నాడు అంటే సో బిని మరి బీకి అతనికి ఆ ఏ యొక్క ఆస్తిని షూరిటీగా పెడుతున్నందుకు గాను బి ఏం చేయాలంటే ఇక్కడ బి ఇన్ కన్సిడరేషన్ అంటే బి ఏ మోర్టగేజ్ చేస్తున్నందుకు గాను తన యొక్క ఆస్తిని ఏ తన యొక్క ఆస్తిని బీకి మోటిగేట్ చేస్తున్నందుకు గాను బి దానికి బదులుగా ఏం చేయాలి బి అనేటువంటి వాడు ప్రామిస్ చేశాడు ఏకి ఏమని హ్యాస్ టు పే ఏస్ డెట్ టు సిబి అంటే ఏ ఎవరి దగ్గర సీ ఎవరి దగ్గర బాకీ ఉన్నాడండి నిజానికి ఆ బాకీ తీర్చటానికి ఇతని ఇల్లు అమ్ముకోవటం ఇష్టం లేదనుకుందా నేను ప్రాపర్టీ అనేది ఉదాహరణకి ఇల్లు అని చెప్పాను హౌస్గా చెప్తున్నాను ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తే అర్థమవుతుందని చెప్పేసి ఏ సో సి దగ్గర ఎప్పుడు డబ్బులు అప్పు తీసుకున్నాడు అది తీర్చలేకపోతున్నాడు సి ఒత్తిడి చేస్తున్నాడు ఇప్పుడు సికి ఆ అప్పు చెల్లించాలి కానీ ఉన్న ఒకే ఒక ఆస్తి ఇల్లు అది పోగొట్టుకోవటం ఇష్టం లేదు అమ్మి ఇవ్వటం ఇష్టం లేదు సో దాన్ని షూరిటీగా పెట్టి బి దగ్గరికి వెళ్ళి మీరు ఓకేనా నేను సి కట్టాల్సిన అప్పు తీర్చేయండి నేను తీర్చలేకపోతే నా యొక్క హౌస్ మీద అవుతుంది అని చెప్పి అలా షూరిటీ మీద ఏ బితో అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇప్పుడు అగ్రిమెంట్ ఎవరిద్దరి మధ్య జరిగింది ఏ అండ్ బి మధ్య జరిగింది ద అగ్రిమెంట్ మేడ్ బిట్వీన్ ఏ అండ్ బి సో బి హ్యాస్ టు పే ఏ డెట్ టు సి ఇప్పుడు బి ఏం చేయాలి ఏ దగ్గర ప్రాపర్టీని చేసుకున్నందుకు గాను ఏ యొక్క డెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సీకి క్లియర్ చేయాలి బి హ్యాస్ టు పే ఏస్ డెట్ టు సి అది ఒక సెంటెన్స్ అర్థం సి కెన్ నాట్ ఫైల్ ఏ సూట్ అగెన్స్ట్ బి ఏమండి ఇక్కడ ఏ మోర్టగేజ్ చేస్తున్నాడు కాబట్టి బి ఓకే అని చెప్పి ఏకి ప్రామిస్ చేశాడు అంటే కాంట్రాక్ట్ ఎవరిద్దరి మధ్య జరిగింది ఏ బీల్ మధ్య జరిగింది అంతేగాని సీతో జరగలేదు కదా బీకి సికి ఏమైనా సంబంధం ఉందండి సి ఎవరికి డబ్బులు ఇచ్చాడు ఏకి డబ్బులు ఇచ్చాడు అంటే సి రేటారు ఏ డెటారు వాళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ జరిగింది అఫ్ కోర్స్ సీ అడగాలంటే డబ్బులు ఎవరిని అడగాలి ఏని అడగాలి అంతేగాని ఓకేనా ఏ ఆ సీకి తీర్చాల్సిన అప్పు కోసం ఏం చేస్తున్నాడు ఏ తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని తీసుకెళ్ళి బీకి ఐ మీన్ మోటగా ఇచ్చేసి ఈ డబ్బు నాకు ఇచ్చే బదులు ఆ డబ్బును తీసుకెళ్ళి సీకి కట్టేయండి నా అప్పు తీరిపోతుంది అక్కడ నేను మీకు అప్పు తీరుస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో ఈ ప్రకారం బీ ఓకేనా ఐ మీన్ సికి పే చేస్తాడు అంతేగాని ఒకవేళ బీ చే పే చేయట్లో ఫెయిల్ అయినట్లయితే అసలు సీతో నేరుగా కాంట్రాక్ట్ లేదు కదా బీకి అందువలన సి అనేటువంటి వ్యక్తి కేసు బీ మీద ఫైల్ చేయలేడు సి కెనాట్ ఫైల్ ఎస్ సూ టెగనిస్ట్ బి టు ఇస్ ప్రామిస్ నాట్ బీయింగ్ ఎందువలన అంటే కారణం ఏంటి నాట్ బీయింగ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బీ ఇక్కడ ఏ బి మధ్య జరిగిన కాంట్రాక్ట్లో సి అనేటువంటి వాడు పార్టీయే కాదు కాబట్టి అందువలన సికి బి మీద కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేసే హక్కు లేదు అయితే ఇది జనరల్ రూల్ ప్రతి రూల్కి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ప్రతి రహదారికి కొన్ని అడ్డదారులు ఉన్నట్లే చట్టంలో కూడా మెయిన్ ప్రొవిజన్ ఒకటి ఉంటే దానికి కొన్ని మినహాయింపులు ఉంటాయండి దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు ద రూల్ దట్ ఈస్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ మనం సాధారణంగా చెప్పుకునేటువంటి రూల్ ఏదైతే ఉందో అంటే స్ట్రేంజర్ అనేటువంటి వ్యక్తి అపరిచిత వ్యక్తి కేసు వేయలేడు దాన్ని కోర్టు ద్వారా అమలు చేయలేడు అని చెప్పేటువంటి రూల్ ఏదైతే ఉందో దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి అవి అంటూ వన్ టు వన్ చూద్దాం ఎక్సెప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఏం చెప్తున్నాడు వేర్ అన్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్ ట్రస్ట్ ఈజ్ క్రియేటెడ్ అంటే ఎక్స్ప్రెస్గా కానీ ఇంప్లాయిడ్గా కానీ పార్టీల మధ్య ట్రస్ట్ క్రియేట్ చేయబడ్డప్పుడు సో ఇన్ కేస్ ఆఫ్ ఎ ట్రస్ట్

తన దగ్గర చాలా ప్రాపర్టీ ఉంది అతను ఒక పేద విద్యార్థిని చదివించాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఎక్స్ అనే వ్యక్తి ఒక కోటి రూపాయలు ఆ అమ్మాయి కోసం ఒక ట్రస్ట్ని క్రియేట్ చేశాడు అలా సో ఒక నిధిని సృష్టించే వ్యక్తిని మనం ఏమంటామంటే ఐ మీన్ సెట్లర్ అంటాం అయితే ఆయన తన బిజినెస్ యాక్టివిటీని చూసుకుంటా ఉంటాడు ఈ అమ్మాయిని చదివించే పని ఆయన చేయలేడు కదా ఎందుకంటే ఆర్థికంగా అయితే సహాయం చేయగలడు ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ చేయగలుగుతాడు అంతే రోజు అమ్మాయిని స్కూల్ తీసుకెళ్తాం తీసుకురావడం పుస్తకాలు కొను పెడతాం ఫీజులు కట్టడం పరీక్షలు పాస్ ఆయన చేయలేడు అమ్మాయి పెద్దయ్య దాకా ఒక పదేళ్ళు పట్టచ్చు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి అవ్వాలంటే స్కూల్ చదువు నుంచి ఆ అమ్మాయి క్వాలిఫైడ్ డిగ్రీ హోల్డర్ కావాలంటే కొంత టైం పడుతుంది అయితే దానికి ఒక కోటి రూపాయలు వన్ క్రోర్ ఖర్చు అవుతుంది అనుకున్నాం అయితే ఇప్పుడు తను ఒక కోటి రూపాయలు ఆ అమ్మాయి కోసం కేటాయించాడు అలా కేటాయిస్తూ ఈ ఎక్స్ అనే పార్టీ ఏం చేస్తున్నాడంటే ఐ మీన్ వై అనే పార్టీతో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాడు వై మిస్టర్ వై గారు నా దగ్గర ఒక కోటి రూపాయలు నేను ఈ అమ్మాయి ఓకేనా ఒక పాప కోసం నేను ఆ పాప చదువు కోసం ఐ మీన్ జెడ్ అనే పాప చదువు కోసం నేను కేటాయించదలుచుకున్నాను ఆ అమ్మాయికి ఈ కోటి రూపాయలు చదువ్యేంత వరకు ఖర్చు పెట్టండి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే ఎవరితో అగ్రిమెంట్ అయ్యాడు ఎక్స్ఎల్డి వైతో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు అంటే కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే డబ్బు అంటే నిధిని క్రియేట్ చేసినటువంటి ఎక్స్కి అలాగే ఆ నిధిని నిర్వహించడానికి ఆ పాప చదువేంత వరకు నేను ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంటాను ఈ కోటి రూపాయలు ఆ అమ్మాయి చదువు కోసమే ఖర్చు పెడతాను అని చెప్పినటువంటి వైకి మధ్య అంటే ఈ కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది ఎక్స్కి మరియు వైకి మధ్య మాత్రమే జరిగింది అసలు ఇంతకీ వీరిద్దరు కాంట్రాక్ట్లోకి ఎందు నిమిత్తం ఎంటర్ అయ్యారు ఈ కాంట్రాక్ట్లో ఒక పార్టీ నేను జెడ్ అనే అమ్మాయి అని చెప్పాను కదా ఆ అమ్మాయి చదువు కోసం కదా ఎక్స్ పంచ్ కట్టు కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది మరి వై ఒకనా ఆ కోటి రూపాయలు ఆ జాగ్రత్తగా అమ్మాయి చదువు కోసం వినియోగించాల్సింది ఇద్దరు కూడా దేనికోసం ఇక్కడ జెడ్ కోసం అంటే ఈ కాంట్రాక్ట్లో ముగ్గురు పార్టీలు ఉన్నారు ఒకరు ట్రస్ట్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఏమో మనం సెట్లర్ అంటాము ఈ ట్రస్ట్ నిర్వహించడానికి ఎవరితో అయితే ఒప్పుకున్నాడో అతనిని మనం ట్రస్టీ అంటాము ఎవరి నిమిత్తం అయితే ట్రస్ట్ క్రియేట్ చేయబడిందో ఎవరి ప్రయోజనార్థం ఎవరి ఎవరి యొక్క బెనిఫిట్ కోసం అది ట్రస్ట్ క్రియేట్ చేయబడిందో వాళ్ళని బెనిఫిషియరీ అంటాం అంటే సెట్లర్ అంటేనేమో ఫండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అంటే ట్రస్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి మరి ట్రస్ట్ని మెయింటైన్ చేయడానికి అంగీకరించిన వ్యక్తి ఏమో ట్రస్టీ మరి మూడో పార్టీ ఎవరు సో ఇక్కడ బెనిఫిషియరీ యాక్చువల్గా కాంట్రాక్ట్ జరిగింది అయితే కనుక కోటి రూపాయలు అన్నాడు ఆ కోటి రూపాయలు నేను ఖర్చు ఎక్స్ వై మధ్య కాంట్రాక్ట్ జరిగింది మరి జెడ్ పార్టీగా ఉందా లేదు కాంట్రాక్ట్లో ఎక్కడా కూడా అమ్మాయి సంతకం పెట్టడం కానీ ఏం జరగలేదు అగ్రిమెంట్లో అమ్మాయి రాలేదు అయినప్పటికీ సో ఒకవేళ ఈ వై ఆ కోటి రూపాయలని ఆ అమ్మాయి చదువు కోసం కాకుండా తన ప్రియురాలు నగలకు కొనటం కోసము చీరలకు కొనటం ఖర్చు పెట్టడం చేసినట్లయితే అలాంటి సందర్భాల్లో ఇతను డబ్బుని నా కోసం ఖర్చు పెట్టాల్సిన దాన్ని బెనిఫిషియరీ నేను నా చదువు కోసం కాకుండా ఇతను సుఖాల కోసం సరదాల కోసం ఉపయోగించుకుంటున్నాడని చెప్పేసి ఇతను ఏం చేయొచ్చు అంటే అంటే అనే పార్టీ ఏం చేయొచ్చంటే ఆ పాప ఏం చేయొచ్చు అంటే వై మీద ఐ మీన్ కేసు తీసుకురావచ్చు అంటే దిస్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటే ట్రస్ట్ కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్లో బెనిఫిషరీగా ఉండి నిజానికి కాంట్రాక్ట్లో పార్టీ కాకపోయినా కూడా బెనిఫిషియరీ కేసు వెయ్యొచ్చు అని చెప్పి మనం డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ ఎక్సెప్షన్గా ఈ ట్రస్ట్ బెనిఫిషరీస్ని చెప్పుకుంటామన్నమాట సో అలాగే ఇక్కడ మనకు కేసులా ఉంది చూద్దామండి వీరమ్మ వర్సెస్ అయ్యప్ప ఈ వీరమ్మ వర్సెస్ అయ్యప్ప కేసులో ఏం జరిగిందంటే ఏ డాక్టర్ అండ్ హర్ హస్బెండ్ ఎంటర్ ఇంటియ కాంట్రాక్ట్ విత్ హర్ ఫాదర్ ఒక కూతురు మరియు ఆమె భర్త ఇద్దరూ కలిసి ఆ ఆ కూతురు యొక్క తండ్రితో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఏ డాటర్ అండ్ హర్ హస్బెండ్ ఏ డాటర్ అండ్ హర్ హస్బెండ్ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ హర్ ఫాదర్ ఇన్ ద అగ్రిమెంట్ ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ షీ విల్ మెయింటైన్ హర్ మదర్ అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్ వాజ్ కన్వే టు దెమ్ మరి తండ్రి కూతురికి ఆస్తి ఇచ్చేటప్పుడు ఓకేనా కూతురు అల్లుడు కలిసి ఒప్పుకున్నారు ఓకేనా ఆయన భార్యని అంటే ఈ పాప ఎవరైతే ఆస్తి తీసుకోబోతుందో తండ్రి దగ్గర నుంచి ఆ కూతురు వాళ్ళు ఏం చెప్పారు కూతురు ఏమందంటే అమ్మని నేను జాగ్రత్తగా నాన్న ఆస్తి మొత్తం నా పేరుతో రాసేసేయి అని చెప్తే తండ్రి కూడా దానికి సిద్ధపడ్డాడు అంటే సో ఇప్పుడు ఆ కూతురుకి కాంట్రాక్ట్ జరుగుతుంది తండ్రికి మధ్య నిజానికి తల్లి పార్టీయే కాదు ఇక్కడ అంటే ఆస్తి తండ్రి పేరుతో ఉన్నదాన్ని కూతురు పేరుతో రాస్తున్నాడు ఓకే భార్య పేరుతో రాయట్లా సో ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్ వాజ్ టు ఉద్దమ్ ఆ ప్రకారం అక్కడ ప్రాపర్టీ అంత తండ్రిని డాక్టర్కి వెళ్ళిపోయింది అయితే ఆస్తి తీసుకున్న అమ్మాయి ఏం చేయాలి బాధ్యత ప్రకారం ఇక్కడ మరి తల్లిని అంటే ఆ ఆస్తి ఇచ్చిన వ్యక్తి భార్యని ఈమె మెయింటైన్ చేస్తానని ఒప్పుకుంది కదా నిర్వహిస్తానని చెప్పి అంటే ఆమె ఆలనా పాలన పోషణ చూసుకుంటా ఒప్పుకుంది నొప్పుకుంది కదా మరి పోషణ ఒప్పుకున్న అమ్మాయి తర్వాత ఏం చేస్తుంది ఆస్తి వచ్చిన తర్వాత ద డాక్టర్ డినైడ్ టు మెయింటైన్ హర్ మదర్ నేను ఇప్పుడు నిన్ను పోషించను పో అని చెప్పేసి మెయింటైన్ చేయనని చెప్పి తిరస్కరించింది ఆ కూతురు సో ఇప్పుడు ఆ కూతురు మీద తల్లి సూట్ ఫైల్ చేసింది కేసు వేసింది సో ఈ అమ్మాయి ఏమి ఓకేనా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి నా భర్త అంటే ఈ పాపకి తండ్రి నా కోసమే ఆ ఆస్తి అంతా కూడా నా కూతురు పేరుతో రాశాడు కాబట్టి సో నేను ఆ కాంట్రాక్ట్లో పార్టీ కాకపోయినా నా నిర్వహణ కోసం అంటే నా పోషణ నిమిత్తం ఏ డబ్బు అయితే నా కూతురుకి రావటం జరిగిందో అందులోంచి నా పోర్షన్ జరిగేలాగా చూడండి అని చెప్పి ఆ తల్లి కూతురు మీద కేసు వేయచ్చు అంటే సెకండ్ ఎక్సెప్షన్ వేర్ దర్ ఈస్ ఏ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ సో ద మదర్ క్యాన్ షూ ఈవెన్ దో హీ ఈస్ నాట్ ఏ పార్టీ ఇన్ దట్ కాంట్రాక్ట్ సో మదర్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్ట్ జరిగినప్పుడు నిజానికి అవి తండ్రి కూతుర్లు తండ్రి కొడుకులు లేదా అన్నదమ్ముల మధ్య జరిగినప్పటికీ సో మదర్ అనే పార్టీ ఇక్కడ ఆ కాంట్రాక్ట్లో ఆమె మెంబర్ కాకపోయినప్పటికీ కూడా కాంట్రాక్ట్లో తను పార్టీ కాకపోయినప్పటికీ కూడా ఎక్సెప్షన్ డాక్టరీన్ ఆఫ్ బ్యూటీ అనే రూల్లో ఎక్సెప్షన్ కింద ఏ మదర్ కెన్ ష్యూ ఫర్ హర్ మెయింటెనెన్స్ తన పోషణ కోసం ఆమె కేసు వేయచ్చు అని చెప్పి ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేసి జరిగింది అనమాట కాబట్టి డెసిషన్స్ ఇట్ వాజ్ హెల్డ్ కోర్టు కూడా ఏమైనా తీర్పు చెప్పింది దట్ ది మదర్ వాజ్ ఎంటైటిల్ టు రిక్వైర్ హర్ డాటర్ టు మెయింటైన్ హర్ సో కోర్టు తీర్పు ఏమొచ్చింది ద మదర్ వాజ్ ఎంటైటిల్ ఆ తల్లికి హక్కు ఉంది ఈ పిటిషన్ ప్రకారం ఆమె ఫైల్ చేసిన కేసు ప్రకారం ఎలా టు రిక్వైర్ హర్ డాటర్ టు మెయింటైన్ హర్ సో కూతురు ఆస్తి తీసుకొని ఆమె తల్లి పోషణ చూస్తానంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రకారం కూతురు తల్లిని పోషించాల్సిందే అని కోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగిందనమాట సో ద ఎక్సెప్షన్ అండర్ ది స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ ఇది ఎలా సాధ్యమైందంటే ఇక్కడ డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్లో ఎక్సెప్షన్ ఉంది కదా అండర్ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ ఓకే కెన్ నాట్ షూ ఏ ఈజ్ అవైలబుల్ అంటే సో కాంట్రాక్ట్లో థర్డ్ పార్టీ స్ట్రేంజర్ అనేటువంటి వారు షూ చేయలేరనే దానికి మినహాయింపు చెప్పుకున్నాం కదా ఆ మినహాయింపుల్లో భాగంగా ఓకేనా ఇందాక ట్రస్ట్ కాంట్రాక్ట్స్లో బెనిఫిషరీ చేయొచ్చు అని చెప్పినట్లే అలాగే మదర్ మెయింటెనెన్స్ కేసుల్లో కూడా మదర్ పార్టీ కాకపోయినా కూడా ఎక్సెప్షన్ సెకండ్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఆ ప్రకారము మదర్ కూడా తను తన పోషన్ నిమిత్తం అలా కేసు వేయచ్చు అని చెప్పేటువంటి ఈ కేసు వీరమ్మ వర్సెస్ అయ్యప్ప నెక్స్ట్ వ్యాన్ ద డిఫెండెంట్ కాన్స్టిట్యూట్స్ హిమ్సెల్ఫ్ అంటే తనకి తానుగా ఎక్నాలజీ చేసుకుంటున్నాడు అనమాట

ఎవరి మీద కేసు వేశాడు ఏ అనేటువంటి వ్యక్తి బి మీద కేసు వేశాడు అనుకుందాం సో బి ఈజ్ కాల్డ్ యాజ్ హియర్ డిఫెండెంట్ ఇక్కడ డిఫెండెంట్ మీద ఒక కేసు వచ్చింది ఓకేనా వేర్ ద డిఫెండెంట్ కాన్స్టిట్యూట్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద ఆఫ్ థర్డ్ పార్టీ సో ఇక్కడ డిఫెండెంట్ ఏం అంటే ఒక థర్డ్ పార్టీ కింద తను ఎక్సెప్షన్ అంటే తను ఓకేనా ఒక సారీ ఇక్కడ తనకి తానుగా ఏజెంట్గా ప్రకటించుకుంటున్నాడు సో దిస్ ఎక్సెప్షన్ సేస్ ఈ కింద ఇఫ్ వన్ పర్సన్ రిసీవ్స్ సమ్ మనీ ఫ్రమ్ అదర్ టు బి పేయిడ్ ఓవర్ ఇట్ టు అనదర్ అండ్ హీ అడ్మిట్స్ ఆఫ్ ద రిసిప్ నాకు చెల్లించాల్సిన మొత్తాన్ని మీరు పలానా వ్యక్తికి చెల్లించండి మీరు అతనికి చెల్లిస్తే నాకు చెల్లించినట్టే అంటే ఎవరైతే మీ దగ్గరికి వచ్చి నా తరఫున డబ్బు తీసుకుంటున్నాడో అతను తీసుకున్నప్పటికీ కూడా దాన్ని నేను తీసుకున్నట్టుగానే భావిస్తాను అని చెప్పి అతను అక్కడ ఎక్నాలజీ చేశాడనమాట యాక్చువల్గా ఇతను తీసుకోవాలి డబ్బులు ఇతనికి రావాలి డబ్బులు కానీ ఇతను ఏం చేస్తానంటే తన భార్యనో బిడ్డనో ఎవరినో పంపించి ఆ డబ్బు వసూలు చేసుకురమ్మన్నాడు అంటే అతనికి కొత్త వ్యక్తికి ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బు తనకిచ్చినట్టుగానే తను ఫీల్ అవుతాను అని చెప్పి ఎక్నాలజీ చేశాడు ఇలాంటి సందర్భాలలో ఓకేనా సో అప్పుడు అది ఎక్సెప్షన్ కింద వాలిడ్ అవుతుంది అనదర్ కెన్ రికవర్ దిస్ అమౌంట్ ఫ్రమ్ ది పర్సన్ హూ షెల్ బీ రికార్డ్ యాజ్ ది అనదర్ ఏజెంట్ ఆఫ్ అనదర్ కాబట్టి వీడు ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి అతను వేరే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ అది వాలిడ్ అవుతుంది ఆ ప్రకారం సూట్ ఫైల్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మనం ఇంకొక చూద్దాం ఇన్ ది కేస్ ఆఫ్ ఏజెన్సీ కేసు ఏజెన్సీ కేసుకి సంబంధించి ఓకే ఇన్ ది కేస్ ఆఫ్ ఏజెన్సీ ఆల్సో ద ఎక్సెప్షన్ ఇందాక చెప్పింది ఎక్నాలజీమెంట్ ఇప్పుడు చెప్తుంది ఏజెన్సీ అండి ఇందాక ఏజెంట్ అనే పదం వాడినంత వాడినంత మాత్రాన ఓకేనా అది ఏజెన్సీ కిందకి రాట్లా సో ఫస్ట్ నేను చెప్పింది ట్రస్ట్ కాంట్రాక్ట్స్లో బెనిఫిషియరీ ఐ మీన్ ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఎక్సెప్షన్ చెప్పాను తర్వాత మెయింటెనెన్స్ కేసుల్లో మదర్ పార్టీ కాకపోయినా కూడా ఐ మీన్ మదర్ సూట్ ఫైల్ చేయొచ్చు ఆ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పాను థర్డ్ పార్ట్ థర్డ్ పాయింట్ చెప్పినప్పుడు ఎక్నాలజ్మెంట్ ద్వారా అంటే వేరే వ్యక్తికి ఇచ్చినా కూడా నాకు ఇచ్చినట్లే అని చెప్పి ఎప్పుడైతే కాంట్రాక్ట్లో చెప్తాడో అతను థర్డ్ పార్టీ తీసుకున్నటువంటి అమౌంట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి మనము ఇందాక ఎక్నాలజిమెంట్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ఏజెన్సీ కాంట్రాక్ట్స్ అండి ఇన్ ది కేస్ ఆఫ్ ఏజెన్సీ ఆల్సో ద ఎక్సెప్షన్ టు దిస్ జనరల్ రూల్స్ అవైలబుల్ జనరల్ రూల్ ఏం చెప్తున్నాం అసలు మనం చదువుకుంటున్న టాపిక్ ఏంటి ప్రెసెంట్ టాపిక్ ఏంటి ఇప్పుడు డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్టర్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది ఇక్కడ ఓన్లీ సో రైట్స్ అండ్ ఆర్ స్ట్రిక్ట్లీ అప్లైడ్ టు ది ఓన్లీ పార్టీస్ అంటే ఏబిలు ఉంటే వాళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి అంటే సి వచ్చి జడ్ వచ్చి దాన్ని ఎన్ఫోర్స్ చేయాలని చెప్పాం కదా ఆ రూల్ ఆ రూల్కి ఎక్సెప్షన్స్ మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ మనము మూడు రకాల ఎక్సెప్షన్స్ మాట్లాడుకున్నాం సో ట్రస్ట్ కాంట్రాక్ట్స్ తర్వాత ఐ మీన్ ఇంద చెప్పుకున్నటువంటి ఐ మీన్ ట్రస్ట్ కాంట్రాక్ట్తో పాటు మా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అలాగే ఎక్నాలజ్మెంట్ కాంట్రాక్ట్స్ మూడు చెప్పాం ఇప్పుడు చెప్పబోయేది ఏజెన్సీ కాంట్రాక్ట్ సో ఇన్ ది కేస్ ఆఫ్ ఏజెన్సీ ఆల్సో ద ఎక్సెప్షన్ టు ది జనరల్ రూల్ ఈజ్ అవైలబుల్ అంటే ఏజెంట్ కాంట్రాక్ట్స్ ఏం లేదండి ఏజెంట్ అంటే సో ఒకరి బదులుగా ఇంకొకరు చేస్తానికి అతని బదులుగా ఇత సపోజు నేను ఒక ఐ మీన్ ఒక పర్సన్ ఎంగేజ్ చేసుకున్నానండి నా వయసు రీత్యా ఆరోగ్యం రీత్యా నేను అన్ని పనులు చేయలేను నేను కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేస్తానండి నేను సపోజు ఐ మీన్ ఒక ఒక ప్రోడక్ట్ని తయారు చేశానుకున్నాం ఆ ప్రోడక్ట్ని నేను వీధుల్లోకి వెళ్ళి అమ్మలేను నా బదులుగా నేను ఒక వ్యక్తిని సేల్స్ మ్యాన్ని ఎంగేజ్ చేసుకున్నాను ఇతను నా బదులుగా వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ అతను నిజానికి అతను తయారు చేశాడా లేదు కానీ నా ఏజెంట్గా ఇదిగో ఇది నా అవి అని చెప్పి అతను అమ్ముతాడు అయినప్పటికీ కూడా అవి అమ్మినట్టుగానే భావించాలి సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ వేర్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ బై అన్ ఏజెంట్ ద ప్రిన్సిపల్ క్యాన్ షూ అంటే నేను అంటే సపోజు నేను ప్రిన్సిపల్ అనుకున్నాను అనుకోండి ఏ అనుకోండి నన్ను ఓకేనా నేను బి అనే వ్యక్తిని నా ప్రోడక్ట్స్ అమ్మటానికి ఒక పర్సన్ని ఎంగేజ్ చేసుకున్నాను అతను నా ఏజెంట్ బి ఇప్పుడు బి వెళ్ళి ఎక్స్ అనే పార్టీకి ఒక వస్తువుని అమ్మొచ్చాడు లక్ష రూపాయలు అనుకుందాం ఇప్పుడు మరి నా తరపున అతను అమ్మినప్పటికీ ఎవరమ్మినట్టే ఆ ప్రోడక్ట్ని నేను అమ్మినట్టే కదా కాబట్టి నేను సో డైరెక్ట్గా సి దగ్గర నుంచి లేదా ఎక్స్ ఎవరైతే నేను థర్డ్ పార్టీ అన్నానో ఆ ఎక్స్ దగ్గర నుంచి నేను క్లెయిమ్ చేసుకోవచ్చు నువ్వు కాదు కదా అంటానికి వీల్లేదు అమ్మిన వ్యక్తి నా ఏజెంటు అంటే నేను అమ్మినట్టే కదా కాబట్టి సో ప్రిన్సిపల్ ఓకేనా అంటే ఏజెంట్కి మధ్య జరిగినటువంటి వ్యవహార రీత్యా ఏజెంట్ చేసిన పని ప్రిన్సిపల్ చేసిన పనే అవుతుంది కాబట్టి సో మా ఏజెంట్ అమ్మినప్పటికీ నేను అమ్మినట్లే అవుతుంది కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఆ డబ్బుని నాకు సంబంధించి ఆ వస్తువు తాలూకు డబ్బుని నేను రాబట్టుకునేందుకు కేసు వేసుకోవచ్చు అది కూడా వ్యాలిడే సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఎక్సెప్షన్ ఓకే ఇప్పటి వరకు మనం ఫోర్ పాయింట్స్ని డిస్కస్ చేయడం జరిగింది డాక్టర్ ఆఫ్ ప్రివిటీ అనే కాంట్రాక్ట్ కింద ఎక్సెప్షన్స్ మాట్లాడుతూ ఫస్ట్ ఏం ఏం సబ్జెక్ట్ చెప్పుకున్నాము మనం ఎక్సెప్షన్స్లో ఫస్ట్ మనము ట్రస్ట్ కాంట్రాక్ట్స్ చెప్పుకున్నాము ఆ తర్వాత మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ చెప్పుకున్నాము ఆ తర్వాత ఐ మీన్ ఎక్నాలజిమెంట్ కాంట్రాక్ట్స్ చెప్పుకున్నాము సో ఇప్పుడు ఏజెన్సీ కాంట్రాక్ట్స్ని ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాము సో ఈ ఫోర్ ఎక్సెప్షన్స్ ఇంకొకటి అసైన్మెంట్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ సో ఫిఫ్త్ పాయింట్ చెప్తున్నాను ఇన్ ది కేస్ ఆఫ్

ఎక్స్ అనే పార్టీ ఐ మీన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఆ ఎక్స్ అనే వ్యక్తి నామినీగా అతని వైఫ్ అనేటువంటి ఆమెని వైని ఒక ఇక్కడ తన నామినీగా చూపిస్తూ ఒకవేళ నేను లేకపోతే నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నా వైఫ్ వైకి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు అంటే ఇక్కడ తనకు రావాల్సిన బెనిఫిట్స్ని తను ఒక కాంట్రాక్ట్ ప్రకారం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు తన భార్య అయినటువంటి వైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎక్స్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా తన తదనంతరం ఎవరికి వెళ్తున్నాయి వైకి వెళ్తున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ద్వారా అసైన్మెంట్ జరిగితే ఆ అసైన్మెంట్ అంటే ట్రాన్స్ఫర్ జరిగితే ట్రాన్స్ఫరీ కూడా తనకి రావాల్సిన అమౌంట్ అంటే ఎక్స్ నుంచి ఎక్స్ ద్వారా తనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసుకోవడానికి తను ఎలిజిబుల్ అవుతుంది దట్స్ వే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ అలాగే ఈ అఫీషియల్ ఎస్ఐని అనే మాట వచ్చింది కదా ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి సో ఇన్సాల్వెంట్లో జరిగినప్పుడు వస్తుందండి ఒక పర్సన్ సపోజ్ ఇక్కడ రాము అనే వ్యక్తి ఉన్నాడండి అతను యాక్చువల్గా చాలా మంచివాడే కానీ వ్యాపారం చాలా మంచిగా చేశాడు అయినప్పటికీ పాపం అతను మంచితనంతో అందరినీ నమ్మి అప్పులు ఇచ్చేశాడు అందరూ డబ్బులు ఎగ్గొట్టేశారు అతనికి ఇతనము సరుకు తెచ్చిన చోట అప్పు పెరిగిపోతుంది అతను వాళ్ళకి డబ్బులు కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఇతనికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇతనికి ఇవ్వట్లేదు మొత్తంగా అయితే కనుక ఇతని దగ్గర ఆస్తి లక్ష రూపాయలు ఉంది ఇతను కట్టాల్సింది కోటి రూపాయలు ఉందండి ఇప్పుడు ఆ కోటి రూపాయల అప్పులు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేవు ఇదిగో ఈ లక్ష్యం మాత్రమే ఉంది ఇదిగో లేకపోతే నాకు వీళ్ళందరూ నలుగురు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈ నలుగురు ఖాతాదారుల పేర్లు కోర్టుకి ఇచ్చాడండి అతను ఇప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఇంక ఇతని కాంట్రాక్ట్కి ఐ మీన్ ఇన్నిజిబుల్ చేసి ఇతని ఇన్సాల్వెంట్గా ప్రకటించి అతని తరపున ఒక వ్యక్తిని అఫీషియల్గా ఏర్పాటు చేస్తుంది అతని పేరు అతని మనం లీగల్ లాంగ్వేజ్లో అఫీషియల్ ఎస్ఐని అని చెప్తామన్నమాట ఆర్ రిసీవర్ అని చెప్తాం అతను కోర్టు చేత అపాయింట్ చేయబడతాడు ఇప్పుడు నిజానికి ఎవరు ఎవరిక్కడ రాము కానీ రాము తరపున కోర్టు ద్వారా నియమించబడ్డటువంటి ఆఫీషియల్ రిసీవర్ ఆర్ ఎస్ఐని ఎవరైతే ఉన్నాడో అతని వెళ్ళి రాము బాకీదారు దగ్గర నుంచి రాములాగా కేసులేసి వసూలు చేస్తాడు నిజానికి రాము డబ్బులు ఇచ్చాడా వాళ్ళకి ఐ మీన్ సారీ అఫీషియల్ రిసీవర్ డబ్బులు ఇచ్చాడా ఇవ్వలా ఎవరిచ్చారు రాము కదా ఇచ్చింది అయినప్పటికీ కోర్టు చేత అపాయింట్ చేయబడ్డటువంటి అఫీషియల్ రిసీవర్ ఆర్ ఎస్ఐనికి ఆ ఇన్సాల్వెంట్ పర్సన్ తాలూకు హక్కులు ఉంటాయి కాబట్టి ఈవెన్ అలాంటి ఆ రిసీవర్ ఆర్ ఎస్ఐని అనేటువంటి పర్సన్స్ ఎన్ఫోర్స్ చేసినా ఆ కాంట్రాక్ట్స్ వ్యాలిడ్ అని చెప్పి మనకి డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్లో ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేయబడ్డది కాబట్టి అందువలన అలాంటి కాంట్రాక్ట్స్లో థర్డ్ పార్టీగా ఉన్నటువంటి ఎస్ఐని కూడా అది ఎన్ఫోర్స్ చేస్తే అది వ్యాలిడే అని చెప్పుకుంటాం అనమాట సో దట్ పర్సన్ అంటే దట్ మీన్స్ అఫీషియల్ రిసీవర్ ఆర్ ఎస్ ఎన్ క్యాన్ షూ ఆన్ ది కాంట్రాక్ట్ ఈవెన్ దో ఒరిజినల్లీ దేవర్ నాట్ పార్టీస్ ఈ అఫీషియల్ రిసీవర్ అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్ట్లో పార్టీస్ కాకపోయినప్పటికీ ఆ కాంట్రాక్ట్లు అమలు జరుగుతాయి నెక్స్ట్ చిన్నయ్య వర్సెస్ రామయ్య కేసుని కనుక మనం గమనించినట్లయితే ఆల్రెడీ మనం కన్సిడరేషన్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అండ్ ఓల్డ్ ఉమెన్ కన్వేడ్ ప్రాపర్టీ అండ్ యూ విల్ టు ద డాటర్ విత్ ఏ కండిషన్ దట్ షీ హ్యాట్ టు లుక్ ఆఫ్టర్ ద మెటర్నల్ అంకుల్ సో ఒక ఒక మహిళ ఒక ముస్లాం ఏం చేసిందంటే ఆమె వృద్ధురాలు ఆమె తన విల్లునామా ద్వారా తనకున్న ఆస్తి అవద్ధ ఆస్తిని నేను చచ్చిపోయాక ఐ మీన్ నా కూతురికి సంక్రమించాలి ఆస్తి మొత్తం నా కూతురికి వెళ్తుంది అనిపించింది అయితే కండిషన్ షరత్ ఏం పెట్టింది ఆమెకున్నటువంటి ఒక సోదరుడు ఎవరైతే ఆమె తాలూకు ఉన్నటువంటి ఆమె సోదరుణ్ణి చూడాలి అని చెప్పి అంటే తన కూతురికి ఆస్తి రాసేటప్పుడు కూతురికి మరి మా అంకుల్ అవుతాడు కదా అతను సో అంకుల్ని చూసేటైతేనే నా ఆస్తి నీకు అని చెప్పి కండిషన్తో ఆమె ట్రాన్స్ఫర్ చేసింది అయితే వెన్ షీ ఫెయిల్ టు డూ సో ఆ కూతురు కనుక ఆస్తి తీసుకొని ఆమె చనిపోయిన ఆమె తమ్ముడిని కనుక ఆ ఓల్డ్ లేడీ యొక్క అంకు ఆ బ్రదర్ని కనుక తను చూస్తే ఫెయిల్ అయినట్లయితే ద మెటర్నల్ అంకుల్ బ్రాట్ అండ్ యాక్షన్ అగనిస్ట్ ద డాటర్ సో ఇతని దగ్గర నుంచి కన్సిడరేషన్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇతనికి ఇంచి ఓకేనా ఆ కన్సిడరేషన్ డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా ఈమె తాలూకు ఓకేనా ఓల్డ్ లేడీ ఇచ్చింది కదా అంటే మనము ఫస్ట్లోనే చెప్పుకున్నాము కదా కన్సిడరేషన్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ డి డెఫినేషన్ చెప్పినప్పుడు కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఈ రూల్ ప్రకారము ఇతని బదులుగా ఈ అంకుల్ బదులుగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి ఓల్డ్ లేడీ ఆ డాక్టర్కి కన్సిడరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నట్టే కన్సిడరేషన్ లేదని చెప్పడం కూతురు అబద్ధం ఆడుతున్నట్టు సో ఇతని తాలూకే కదా ఆమె పోతూ పోతూ ఓల్డ్ లేడీ ఓకేనా కూతురికి మా తమ్ముడిని బాగా మంచి పాస్ ఇచ్చింది అంటే సో ఇతనిచ్చినట్టే కదా ఇండైరెక్ట్గా అందువలన కన్సిడరేషన్ ఉన్నట్టుగానే ఎలా కన్సిడరేషన్ అంటే ఐ మీన్ కన్సిడరేషన్లో తీసుకుంటుంది ఆ ప్రకారము కూతురు ఖచ్చితంగా కోర్టు ఆదేశాల సారము ముఖ్యంగా ఈ రూల్ అనుసరించి అక్కడ మెయింటెనెన్స్ ప్రతీ నెలనో సంవత్సరము ఆ అంకులకి పే చేయాల్సిందే ఆమె వీలనామా ప్రకారము సో మీరు డెషన్ కూడా గమనించినట్లయితే కోర్టు తీర్పుని ద కోర్ట్ హ్యాల్డ్ దాట్ అండర్ ద ఇండియన్ లా ద మెటర్ అంకుల్ కూడా అన్ఫోర్స్ ది కాంట్రాక్ట్ దో హీఈ్ ఎ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ నిజానికి తల్లి కూతురు మధ్య ఆ కాగితాలు రాసుకోవడం వీళ్ళమ్మ రాసుకోవడం జరిగింది కాగితం రాసుకుంది అగ్రిమెంట్ జరిగింది ఆ ఓల్డ్ లేడీకి ఆమె డాక్టర్కి మధ్య అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్ట్లో తను ఎక్కడ సంతకం పెట్టి ఉండకపోయినప్పటికీ కూడా ఆ స్ట్రేంజర్ని ప్రస్తావిస్తూ చేసినటువంటి కాంట్రాక్ట్ కాబట్టి అందువలన ఆ అంకుల్ అనేది ఈ అగ్రిమెంట్ ని ఎన్ఫోర్స్ చేయగలుగుతాడు అని చెప్పి మనం వన్ మోర్ ఎక్సెప్షన్ గా మనం చెప్పుకుంటున్నాం అనమాట సో మొత్తంగా చూసినట్లయితే కంక్లూజన్లోకి వచ్చినట్లయితే ద రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ ఆల్సో అప్లికబుల్ ఇన్ ఇండియా హెన్స్ ఇన్ జనరల్ ఏ స్ట్రేంజర్ టు ఎంట్రాక్ట్ కెన్ నాట్ షూ అంటే సాధారణంగా మనం ఈ డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనే రూల్ని చూసినట్లయితే స్ట్రేంజర్ అంటే కాంట్రాక్ట్కి సంబంధం లేని వ్యక్తి కేసు వేయలేడు కాంట్రాక్ట్ని కోర్టు ద్వారా అమలు చేయలేడు ఎన్ఫోర్స్ చేయలేడు ఎవర్ అయినప్పటికీ ఏ స్ట్రేంజర్ టు కాన్సిడరేషన్ క్యాన్ షూ అండర్ ది లా సో ఒక స్ట్రేంజర్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ ట్రస్ట్ కాంట్రాక్ట్స్ కానీ మెయింటెనెన్స్ అగ్రిమెంట్స్ కానీ ఎక్నాలజీమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఏజెన్సీ కాంట్రాక్ట్స్ కానీ ఇలా సో ఏవైతే మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఎక్సెప్షన్స్ కాబట్టి ఐ మీన్ ఏజెంట్ కాంట్రాక్ట్స్లో కానీ ఓకేనా ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ కాబట్టి ఈ చట్టం ప్రొవైడ్ చేసినటువంటి ఈ సెక్షన్ టూ సబ్ సెక్షన్ డి కింద ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ ప్రకారము ప్రతి స్ట్రేంజర్ కూడా అంటే ఎక్సెప్షన్స్లో పేర్కొన్నటువంటి స్ట్రేంజర్ కూడా కాంట్రాక్ట్లో పార్టీ కాకపోయినప్పుడు కూడా అతను ఆ కాంట్రాక్ట్ని అమలు చేయగలుగుతాడని చెప్పేసి మనకి ఈ సబ్జెక్ట్ అనమాట సో క్యాన్ షూ అండర్ ది ఇండియన్లా భారతదేశంలో ఈ విధానం అమల్లో ఉందన్నమాట సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ద ఎక్సెప్షన్ టు దిస్ మెయిన్ రూక్ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మళ్ళీ మరొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్